దిస్ ఇస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. ఆ దేవుడు ఆదేశించాడు అరుణాచలం పాటిస్తాడు అనేది అరుణాచలం సినిమాలో రజనీకాంత్ పాపులర్ డైలాగ్. ఇప్పుడు అదే డైలాగ్ ని నిజ జీవితంలో రజనీకాంత్ పాటిస్తున్నట్టే కనిపిస్తోంది. అన్నాతే సినిమా షూటింగ్ సమయంలో ఎదురైనటువంటి అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ నెల 25న హాస్పిటలైజ్ అయినటువంటి రజనీకాంత్ 27వ తారీఖున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత డాక్టర్ల సలహా మేరకు వారం రోజుల పాటు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇక గతంలోనే ప్రకటించారు ఈ నెల 31 వరకు ఎదురు చూడాలని, ఆ తర్వాత జనవరి 1న అధికారికంగా తన పార్టీ ప్రకటన ఉంటుందని. అయితే తనది ఆధ్యాత్మిక పార్టీ అంటూ గతంలోనే ప్రకటన చేశారు. దానికి సంబంధించి పార్టీ గుర్తుతో పాటుగా పార్టీ పేరు వీటన్నిటికీ సంబంధించి జనవరి 1 వరకు ఎదురు చూడాలంటూ అభిమానులకి రజనీకాంత్ ఎప్పుడో చెప్పారు. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పేను మార్పులు రాబోతాయంటూ ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పుడు దేవుడు ఆదేశించాడు కాబట్టి తాను రాజకీయాల్లోకి రావట్లేదు అంటూ 3 పేజీల ఒక లెటర్ ని రిలీజ్ చేశారు రజనీకాంత్. ఇప్పుడు తనకు వచ్చినటువంటి అనారోగ్య కారణాలు కావచ్చు, ఆ తర్వాత తను హాస్పిటలైజ్ అవడం, వీటన్నిటిని దేవుడి ఆదేశాలుగానే భావిస్తున్నారు రజనీకాంత్. ఈ నేపథ్యంలోనే తను రాజకీయాల్లోకి రావట్లేదు అంటూ రజనీకాంత్ అనౌన్స్ చేశారు. రాజకీయ అరంగేట్రం అనేది వద్దు అంటూ తన ఇద్దరు కూతుళ్ళు కూడా తన మీద ఒత్తిడి చేశారంటూ, ఇప్పుడు అన్నాతే షూటింగ్ లో 120 మంది సభ్యుల మధ్యలో జరుగుతున్నటువంటి షూటింగ్ లోనే కోవిడ్ తో చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళకి పాజిటివ్ అనేది వచ్చింది, తాను ఈ వయసులో కనుక పొలిటికల్ పార్టీని పెట్టినట్టయితే కోట్లాది మందితో తిరగాల్సి వస్తుంది, లక్షలాది మందితో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి వస్తుంది, ఇప్పుడు ఈ వయసులో తను పార్టీలు పెట్టి బయట తిరగడం వల్ల విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా భావిస్తున్నటువంటి రజనీకాంత్ ఇప్పుడు లేట్ వయసులో వస్తారని భావించారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తూ వస్తున్నారు, దానికి సంబంధించి ప్రతిసారి పోస్ట్పోన్ అవుతూనే వస్తూ ఉన్నాయి, ప్రతిసారి బృందాల వారీగా ఫ్యాన్స్ తో సమావేశం అవుతూ వస్తున్నారు, ప్రతిసారి దానికి సంబంధించి పోస్ట్పోన్మెంట్లు అవుతూ వస్తున్నాయి. అయితే చాలా క్లియర్ గా చెప్పారు డిసెంబర్ 31 వరకు ఆకండి, 1న నేను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను తనది ఆధ్యాత్మిక పార్టీ అంటూ, పర్టికులర్ గా దేవాలయాలకు సంబంధించి ఆమ్యాక్రాంతం అవుతున్నటువంటి భూములకు సంబంధించి వీటన్నిటి మీద తమ పార్టీ ఫోకస్ పెడుతోంది అంటూ అనౌన్స్ చేసినటువంటి రజనీకాంత్ ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఆ ప్రేక్షకులకి అభిమానులకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి ఇది ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. రజనీకాంత్ మీద ఆశలు పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా రజనీకాంత్ తో పొత్తు పెట్టుకోవాలని చూసినటువంటి కమల్ హాసన్ కూడా ఇది ఒక డిసప్పాయింట్మెంట్ గా చూడొచ్చు. సో ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి 2020లో రజనీకాంత్ నుంచి ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అన్నాతే షూటింగ్ సమయంలో అయితే కోవిడ్-19 బారిన పడి చాలా మంది పాజిటివ్ గా హాస్పిటలైజ్డ్ అయినటువంటి నేపథ్యం, ఆ తర్వాత అనుకోకుండా సడన్ గా బీపీలో ఫ్లక్చుయేషన్స్ తర్వాత 3 రోజులు హాస్పిటలైజన్ తర్వాత రజనీకాంత్ బయటకు వచ్చారు. ఆ తర్వాత వారం రోజుల పాటు బెడ్ రెస్ట్, అప్పటికి కూడా సో చాలా పాజిటివ్ గానే ఉన్నారు, అనౌన్స్ చేస్తారు ఇంట్లో కూర్చొని అయినా బెడ్ మీద నుంచి అయినా సోషల్ మీడియా ద్వారా తన అనౌన్స్మెంట్ ఉంటుంది అని తమిళనాడులో చాలా ప్రముఖంగా వెబ్సైట్స్ దగ్గర నుంచి అన్ని మీడియాలు కూడా అనౌన్స్ చేశాయి సోషల్ మీడియా ద్వారా జనవరి 1న తన అనౌన్స్మెంట్ ఉంటుంది అని. అయితే కొద్దిసేపటి క్రితం మాత్రం రజనీకాంత్ చాలా క్లియర్ గా అనౌన్స్మెంట్ చేశారు, దేవుడు ఆదేశించారు కాబట్టి రజనీకాంత్ దాన్ని పాటిస్తున్నారని. సో ఇప్పటికైతే చాలా క్లియర్ గా డిక్లేర్ చేశారు పొలిటికల్ ఎంట్రీ అనేది రజనీకాంత్ చేయట్లేదు.